ఏమో భాస్కరా పయనమే సాగించరా ఎద చీకటుల్ని తొలగించరా ప్రతి గుండెనింక వెలిగించరా జగమంతా మెంచు దుర్జనుల పైన సాగించు పోరులోన సన్మార్గమంటి ధర్మాన్ని కాచు బ్రహ్మాస్త్రమివ్వరా సూర్యపుత్రుడు 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 Dear friends, one surprise news. Mother nunchi meer nak friends aina majjalo nak snehita parichayindi. Aa parichayam premiga marindi. Nenu meeku eppati nunchi cheppal anukuntunnanu. Ippudu kudirindi. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. స్నేహ నా కాబోయే భార్య హేయ్ వాట్ ఎ సెలక్షన్ థ్యాంక్ యూ త్వరలో మరో పార్టీ అన్నమాట ఆడ్స్కే మంచి సెలెక్టర్ అనుకున్నాను రా కానీ లైఫ్లో కూడా మంచి సెలెక్షన్ చేసుకున్నావురా హ్యాపీ బర్త్డే రా థ్యాంక్ యూ రా హ్యాపీ బర్త్డే రా హ్యాపీ బర్త్డే అజయ్ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే అజయ్ థ్యాంక్ యూ కమ్ ఆన్ లెట్స్ హావ్ డ్రింక్స్ తులసి ఇలా ఏడుస్తూ ఇక్కడేం చేస్తున్నావు అదేంటి అక్కడ పార్టీ జరుగుతుంటే మీరు ఇలా వచ్చారు అదే నేను అడుగుతున్నాను అక్కడ పార్టీ అయితే ఇక్కడ నీకేంటి పని ఒక భారీగా అజయ్ పక్కన ఉండవలసింది పోయి వంటగదిలో ఏడుస్తూ ఉంటావా అవతల అజయ్ ఏమంటున్నాడు తెలుసా కట్టుకున్న భార్య ఉండగా స్నేహ నాకు కాబోయే భార్య అంటున్నాడు నాకంతా అయోమయంగా ఉంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ జరుగుతున్నది ఏంటో నాకు బాగా తెలుసు అంటే ఇష్టపడే నరసింహం గారి కోసం నేను తన కుటుంబం కోసం ఊరు జనం కోసం అజయ్ బాబు నేను భార్య భర్తలమయ్యాం కానీ
ఆయన ఇలా సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. ఆయన పల్లెటూరు నుంచి వచ్చిందాన్ని. నాకు ఆ పార్టీలవి ఏం తెలుస్తాయి? పల్లెటూరు పల్లెటూరు మాట్లాడితే పల్లెటూరు తప్ప వేరే మాట రాదా? అజయ్ కూడా అదే పల్లెటూరు నుంచి వచ్చాడు తెలుసా? నిజం చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన చాలా మంది పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్లే. పుట్టుకతోనే ఏదీ రాదు. పిల్లాడు నడక నేర్చుకున్నట్టే మనం కూడా పట్నం వాతావరణానికి అలవాటు పడాలి. అసలు నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. పద అజయ్ దగ్గరికి రా. అంతా వింటూనే ఉన్నాను. ఏంటి చిత్రమ్మా, తులసమ్మ గారిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అజయ్ దగ్గరికి. ఆయనేదో పార్టీలో సరదాగా ఉంటే తులసమ్మ గారు ఎందుకు అక్కడికి? తులసి తన భార్య కాబట్టి. అజయ్ పుట్టినరోజైతే అతని భార్య పక్కనుండదా? ఉండాలనుకోండి, కానీ తులసమ్మ ఎప్పుడు ఆ బాబు సంతోషాన్ని కదా కోరుకుంటారు. అలా అని చూస్తూ చూస్తూ తన జీవితంలో నిప్పులు పోస్తావా? చిత్రమ్మ, ఊరికి నోరు పారేసుకోకు. నేనేమీ నిప్పులు పోయడానికి రాలేదు. ఈ సమస్యను చక్కదిద్దడానికి ఊరు నుంచి నన్ను పంపించారు. అందరికన్నా ఈ విషయాలన్నీ నాకే బాగా తెలుసు. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ఇక్కడ సమస్య అంతా నువ్వే మోస్తున్నట్టు అలా మిడిసి పడకు. నువ్వేం చెప్పినా నువ్వు చేసేది మాత్రం కరెక్ట్ కాదు. అసలు స్నేహం ఎవరు? అజయ్ పక్కన ఉండవలసింది తులసి. స్నేహ కాదు, తనే భార్య అన్నట్టు అజయ్తోనే తన లోకం అన్నట్టు బిహేవ్ చేస్తుంది. చూడండి అమ్మాయి గారు, ఇది కుటుంబ విషయం. ఇప్పుడు తులసమ్మను మీరక్కడికి తీసుకెళ్తే మీకే కాదు అజయ్ బాబు కూడా కోపం వస్తుంది. దాంతో ఈరోజు కాకపోతే ఏ రోజుకైనా చక్కబడుతుందనుకున్న వీళ్ళ కాపురంలో మనమే చిచ్చుపెట్టినట్టు అవుతుంది. తాగినోళ్ల మాట తెల్లారేసరికి మర్చిపోతారు. దాన్ని మీరు పట్టించుకుంటారేంటి? అసలు అజయ్ బాబుకి మీరు ఫ్రెండ్, ఆయన గురించి మీకు తెలీదా? తులసి, తులసి, అదిగో అజయ్ బాబు గారు పిలుస్తున్నారు, వెళ్ళండి. ఏంటండి పిలిచారు? అదిగో గ్లాస్ పగిలింది, ఆ గాజు మింగిన తీసేసి శుభ్రం చేయి పో. అలాగేనండి.
సూర్యపుత్రుడు. అరే అజయ్, మీ నాన్నగారు చాలా పెద్ద మనిషి అంట కదరా. ఇప్పుడు అవన్నీ ఎందుకు రా, మందు కొడుతూ చెప్పరా? ఆయన నీళ్లు చల్లితేనే డాక్టర్ల పోతరం వాళ్ళు కూడా లేచి కూర్చుంటారంట కదరా. రేయ్, ఆయన అమ్మవారి భక్తుడు, చాలా గొప్పోడు. తనకి అవేం లేవు గానీ నువ్వు మంతాగు. కానీ వీడు అప్పుడప్పుడు పూజలో కూర్చునేవాడంట కదరా. హ్యాపీగా మందు అవుతున్నప్పుడు అవన్నీ ఎందుకురా, తాగు. నీకు పూజలంటే గెట్టో కదరా. పూజ గదిలోకెళ్ళి ఏం చేసేవాడో తెలుసుకుందామని. ఏముందిరా, ఒక దన్నం పెట్టుకుని కూర్చునేవాడిని. ఉత్తి దండమేనా? మరి అక్కడ నీళ్ళు పూలు పళ్ళు ఉంటాయి కదా. వాటిని అమ్మవారికి పెట్టి దన్నం పెట్టేవాడు రా. నువ్వు తాగడం ఆపురా, నీకు మందు ఎక్కువైంది. రే, నాకేం ఎక్కువ కాలేదు. అరే అజయ్, నువ్వు చెప్పరా ప్లీజ్ రా, చెప్పరా ప్లీజ్ రా. సరే. చెప్తాను. చెప్పు. చూడు, ఇది తీర్థం. తాగిన తర్వాత ఇది అమ్మవారి విగ్రహం అనుకో. తర్వాత తర్వాత ఇవి పువ్వులు. బాబు, ఇలా మందు గ్లాసుని అమ్మవారని తినడానికి పెట్టుకున్న వాటిని పువ్వులంటూ ఏమి బాగోలేదు. మడి కట్టుకుని పవిత్రంగా చేయవలసిన పూజను ఇలా అపవిత్రం చేయడం ఏం బాగోలేదు. ఏం బాబు, మర్యాదగా వచ్చారు. ఆయన పుట్టినరోజుని మర్యాదగా జరిపారు. అంతే మర్యాదగా వెళ్ళిపోవాలి కాని ఇలా మర్యాద లేకుండా ప్రవర్తించడం ఏం బాగోలేదు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, విడు నా ఫ్రెండ్స్. నేను పిలిస్తే వచ్చారు, నాతో పాటు ఎంజాయ్ చేస్తారు, సరదాగా ఉంటారు. మిమ్మల్ని సరదాగా ఉండొద్దండం లేదండి, సరదా సరదా అంటూ అపచారం చేయొద్దంటున్నాను. పెట్టింది తిని కుక్కిని పేనులాగా ఏదో మూలని పడి ఉండాల్సిన దానివి. నాకే నీతులు చెప్తావా? చూడు, నీ ముందే చేస్తారు, ఏం చేస్తావచ్చాయి. Oh, my God.
ఏమండి తప్పు? మీరు చేస్తుంది తప్పు. నేను చూస్తుండగా ఇలా జరగనివ్వను. సూర్యపుత్రుడు తప్పు. మీరు చేస్తుంది తప్పు. నేను చూస్తుండగా ఇలా జరగనివ్వను. కొట్టినా చంపినా నా గొంతులో ప్రాణం ఉండగా ఇలా జరగనివ్వను. సారీ అజయ్, ఇదంతా మా వల్లే జరిగింది. ఉంటావురా, అనవసరంగా నేను రెచ్చగొట్టాం. వస్తాం. ఆగండి రా. ఆగండి. మూడంతా స్పాయిల్ చేసింది ఈ తులసి. ఆ నారుమడికి నీళ్ళెట్టి అలా కొబ్బరి చోట్లకి వెళ్ళి నా నీలబండల ఇంటికి తీసుకురా. తొందరగా రా, ఉంటాను. అదిగో లక్ష్మణరావు గారు బయట ఉన్నారు. నమస్కారం అండి. ఏం జిల్లా వచ్చారు? ఆలమూరు నుంచి మీతో మాట్లాడడానికి వచ్చారండి. అలాగా, రండి కూర్చుని మాట్లాడుకుందాం. రండి చెప్పండి, ఏమైనా విశేషమా? విశేషమే, పెద్దయ్య గారు లేరు. ఎలా అడగాలో అర్థం కావటం లేదు. భలేవారండి, ఇంత దూరం వచ్చి అడగటానికి మొహమాటు పడితే ఎలాగండి? మీరు ఏ పని మీద వచ్చారో చెప్పండి. అన్నయ్య గారు లేకపోయినా మా వల్ల అయ్యే పని అయితే తప్పకుండా చేస్తాం. మీరు చేయగలరు ఆ నమ్మకంతోనే వచ్చాం. అయితే చెప్పండి, తప్పకుండా చేస్తాం, అందులో సందేహమే లేదు. మీకు తెలుసు కదా, మా ఊరు పోలేరమ్మ తల్లి విగ్రహాన్ని అయ్యగారే ప్రతిష్ఠించారు, తొలి పూజ చేశారు. అవును, అప్పుడు నేను కూడా వచ్చానుగా. ఆ సంవత్సరం అమ్మవారి జాతర చాలా బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ తల్లి జాతర వచ్చింది. ప్రతి ఏటా అయ్యగారే తొలి పూజ చేసేవారు కదా, అలా చేయటం వల్ల మా ఊరు పాడి పంటలతో కళకళలాడుతూ ఉంటుంది. ఇప్పుడు అయ్యగారు లేకపోయినా అబ్బాయి గారి చేతుల మీదుగా తొలి పూజ చేయించాలని మా ఊరు జనం ఆశ. అజయ్ బాబు వచ్చి తొలి పూజ చేస్తే అమ్మవారి జాతర ప్రారంభిస్తాం. మీరన్నది కరెక్టే, కానీ అబ్బాయి ఎప్పుడు పట్టణంలో ఉంటున్నాడు. అక్కడ ఏదైనా పనిలో ఉండి సమయానికి రాలేకపోతే మనకి ఇక్కడ ఇబ్బంది. పైగా ఇటువంటి కార్యక్రమాలు అనుకున్న టైంకు అనుకున్నట్టు జరగాలి, లేకపోతే మనకే కాదు ఊరికే అరిష్టం జరుగుతుంది. అయ్యా, తమకు తెలియంది కాదు. అబ్బాయి గారు ఎప్పుడొస్తారో చెప్పండి, పంతులు గారికి చెప్పి ముహూర్తం పెట్టించుకుంటాం. అసలే వాడికి పూజలు పునస్కారాలు అంటే గిట్టో. వీళ్ళేమో వాడి చేతుల మీదే తొలి పూజ చేయించాలి అంటున్నారు. ఎలాగైనా వీళ్ళకి నచ్చ చెప్పి పంపించేయాలి. ఏంటయ్యా ఆలోచిస్తున్నారు? అయ్యగారు లేరు కాబట్టి ఆ పని అబ్బాయి గారి చేత చేయిద్దాం అనుకుంటున్నాం. అదే ఆలోచిస్తున్నానండి. అసలు అబ్బాయి ఎప్పుడు వస్తాడో ఓ మాట వదిలి గారిని అడిగొస్తాను. అలాగేనండి.
వదిన గారు. ఏంటి మరిది గారు? మన పక్కూరు పెద్దలొచ్చారు. ఏంటట? వాళ్ల ఊరో జాతరట. ఎప్పుడూ తొలిపూజ అన్నయ్య గారి చేతుల మీదుగా జరిగేది. ఈసారి అన్నయ్య గారు లేరు కాబట్టి అజయ్ చేతుల మీదుగా జరగాలంటున్నారు. దాందేముంది, అలాగే జరిపిద్దాం. వదిన గారు, మీరు విన్నది నిజమేనండి. తొలి పూజ అజయ్ బాబు చేతుల మీదుగానే జరిపిద్దాం. ఉళ్ళు గోపురాలు అంటే ఆమడ దూరంలో ఉండే మన అజయ్ ఈ పూజకి వెళ్తారా? పట్టణంలో ఉంటున్నాడు, ఏవో పనులు బిజీ అని నచ్చ చెప్పి వాళ్ళు పంపించేద్దాం. మీరేం భయపడకండి, నేను వెళ్ళి వాణ్ణి ఒప్పించి తీసుకొస్తాను కదా. అజయ్తో ఆ తల్లికి తొలి పూజ చేయించే బాధ్యత నాది. మీరు వెళ్ళి వారిని వాళ్ల కార్యక్రమాలు చూసుకోమని చెప్పండి. అలాగే వదిన గారు. సరే. ఇక మీరు మీ కార్యక్రమాల్లో ఉండండి. ముహూర్తం పెట్టి కబురు చేస్తే అబ్బాయి సమయానికి వచ్చి పూజలు నిర్వహిస్తాడు. చాలా సంతోషం. చాలా సంతోషం. పంపించేసి వస్తాను. రండి. అజయ్, అజయ్, నువ్వు చేసిందేం బాగాలేదు. అవును, నువ్వు చేసిన పని ఏం బాగాలేదు. నీ పుట్టినరోజు నన్ను పిలిచావు, నీ ఫ్రెండ్స్ని పిలిచావు, బాగుంది. కేక్ కట్ చేసావు, అదీ బాగుంది. కానీ కేక్ కట్ చేసేయి, మొదటి ముక్క స్నేహక పెట్టడం మాత్రం బాగలేదు. మరి నీ భార్య తులసికి పెట్టాలి. సాగు బంధం ఏ జన్మకైనా నిన్ను వీడనంటూ చెబుతోంది స్వాగతం. సూర్యపుత్రుడు